ఎందుకని నేను గౌరవించాను ఆ రోజు. మీరు ఈ రోజు వచ్చి అసలు ఇన్ని విల్లాలు ఉన్నాయి అంటే ఆ రోజు నాకు తెలియదు. మొత్తం ఎన్ని ఎకరాలు ఎన్ని విల్లాలు కట్టారు, ఎన్ని విల్లాలు ఇప్పుడు హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు? అసలు ఇప్పుడు అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన వాటిల్లో మాత్రం మొత్తము అక్కడ పాతగా వదిలిన 5 విల్లాలు అవి కాక 10 విల్లాలండి. అంటే కస్టమర్స్ ఎవరైతే మనం హ్యాండ్ ఓవర్ ఇచ్చి ఎవరైతే మనము మిగిలిన విల్లాలకి సేఫ్ జోన్ ఉంది కదండి, ఆ రోజు వాళ్ళ క్లెయిమ్ కి సంబంధించిన 5 విల్లాలు కాక ఎవరైతే ఈ కస్టమర్స్ కొనుక్కొని ఆల్రెడీ ఉంటున్నారో ఇవన్నీ హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరిగిపోయింది. ఆ విల్లాలు 10 డిస్మెంటల్ చేసేసారండి. ఆ విల్లాలు ఇప్పుడు నాకు ఆ రోజుల్లో తెలిసిన, మీరు ఆ పేపర్లు చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటాయి, నేను మీకు పెడతాను. ఆ రోజు ఖచ్చితంగా కోర్టు 170/4 లో ఫర్దర్ డిమాలిషన్ లేదని చెప్పింది. గవర్నమెంట్ వాళ్ళే ఇదిగో 2 విల్లాలు మాత్రమే ఇందులో ఎఫ్టీఏలు బఫర్ 5 విల్లాలు ఉన్నాయని వాళ్ళు క్లెయిమ్ చేశారు. ఆ క్లెయిమ్ కూడా నాకు కన్స్ట్రక్షన్ ముందు ఇవ్వాలి కదండి, కన్స్ట్రక్షన్ అయిపోయేటప్పుడు చేశారు, వితౌట్ ఫర్దర్ నోటీస్ చేశారు. బట్ స్టిల్ నేను ఆ రోజు కూడా దాన్ని గౌరవించి నేను దాన్ని అలానే ఉంచాను. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, ఆ రోజు కూడా మాకు బఫర్ జోన్ లోకి వెళ్ళడం ఇష్టం లేదు, మాకు అసలు ఆ ఎన్క్రోచ్మెంట్ అనే పాయింట్ మీదనే అసలు ఇష్టం లేని పని, ఇష్టం లేని పనిని నా మీద పదే పదే రుద్దుతున్నారు. అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీడియా వల్ల జరుగుతుందో ఇంకొకటి జరుగుతుందో ఇంకొకటి జరుగుతుందో నాకు తెలియదు. ఆ పాయింట్ అక్కడ అంత నిర్మాణాలు జరిగాయి, ఇదంతా బఫర్ జోన్ లో ఉంది, ఇవంతా మీడియాకి తెలిసింది. అంత ముందు మీరు ఎవరు కూడా మీడియాకి అంతగా తెలియదు కదా. ఇప్పుడు చాలా ఆరోపణలు వస్తా ఉన్నాయి, గతంలో కూడా మీరు అనేక మంది అధికారులని బెదిరింపులకు గురి చేశారని. మీ పైన బెదిరింపులకి ఎక్కడ గురి చేయలేదంట, కేసులకి దీనికి సంబంధం ఏముందండి? ఆ రోజు ఎఫ్టీఎల్ దీని మీద బఫర్ జోన్ లో ఈ విల్లాలు కట్టారు అనే దాని మీద ఒక క్రిమినల్ కేసు పెట్టారు, అది సివిల్ మ్యాటర్ కాబట్టి సివిల్ కేసులోకి అయిపోద్ది, అది కోర్టు చూసుకుంటది. కేసులు అంటే వాట్ యు మీన్ బై కేసులు? ఇప్పుడు నేను ఏమైనా క్రిమినల్ పనిచేసి ఎవరన్నా ఏదన్నా చేస్తే దాన్ని కేసు అంటారు. అది 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 గవర్నమెంట్ దృష్టిలో బై మిస్టేక్ జరిగితే, ఒకవేళ బై మిస్టేక్ గా నిజంగానే ఉండి ఉంటే రెక్టిఫై చేసుకుంటే అది కేసు కాదు. ఒకవేళ మిమ్మల్ని అడుగుతున్నా అండి, బయట అందరూ మాట్లాడుకునే దాన్ని మిమ్మల్ని అడుగుతున్నారు, బయట అధికారులు ఎవరు కూడా మీ వెంచర్ లోకి రావాలంటే భయపడేంతగా భయపెడతారు మీరు? వాళ్ళని చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి, అక్కడ గత ప్రభుత్వంలో ఉన్న మాజీ మంత్రి మీకు అన్ని అండదండలు అందించేవారు, మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని అక్కడ చాలా మంది పబ్లిక్ అనుకుంటూ ఉన్నారు. మీ కూల్చివేతలు జరిగినప్పుడు కూడా చాలా మంది అదే మాట్లాడారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి కూల్చివేశారు, గత ప్రభుత్వంలో ఆమె ఇష్టారాజ్యంగా వ్యవహరించిందనే మాటలు కూడా అక్కడ మాట్లాడుకున్నారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే క్లెయిమ్ ఎందుకు వస్తుందండి, నాకు అర్థం కావడం లేదు. అసలు పాత క్లెయిమ్ ఎందుకు వచ్చింది, క్లెయిమ్ వచ్చింది ఎక్కడ? 2020 పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే కదండి క్లెయిమ్ వచ్చింది. ఇష్టారాజ్యంగా ఉంటే నా మీద క్లెయిమ్స్ ఎందుకు వస్తాయండి? అసలు దాని హైడ్రా ఇక్కడ వరకు బఫర్ జోన్ ఉంది, 15 విల్లాలు ఇప్పుడు కోలుకొట్టింది, అప్పుడు ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఏదో మొక్కుబడి చర్య మొక్కుబడి చర్య ఎందుకండి? అసలు ఇప్పుడు ఇట్లా కాదు, చెరువుల్లో ఉండి రియల్ గా వేటిల్లో ఉన్న వాళ్ళకే అసలు మొక్కుబడి చర్యలు కానీ అసలు ఏ చర్యలు లేకుండా ఉండిన వాళ్ళు ఉన్నారు, నాకెందుకు మొక్కుబడి చర్య జరుగుద్ది? అసలు అది నా మీరు చూడండి, ఆ రోజుల్లో క్లియర్ గా మొక్కుబడి చర్య జరిగితే ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ కానీ రాకుండా నొక్కేస్తారు. నా మీద కావాలని అది ఒక ఇన్సిడెంట్ లాగా చేసి ఇష్యూని పెద్ద చేసి చూపించారు, లేనిది ఉన్నట్టు చేసి చూపించారు. మొక్కుబడి చర్య జరిగితే ఒకవేళ నిజంగా ఉండి కావాలని ఏదో చూపించాలని జరిగితే అది మూసేసినట్టు జరుగుద్ది. మొక్కుబడి చర్య ఎప్పుడు అలా పబ్లిక్గా జరుగుతుంది.